ప్రజలారా ఈ రోజు గౌరవనీయులను ఎన్నుకున్నాం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోలేము నూటికి 100% నూటికి 150% ఈ రోజు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోలేము మందుకు కోటర్ సీసకు బీర్ సీసకు బిర్యానీకి మనము అమ్ముడువైనం అమ్ముడువై ఈ రోజు వాళ్ళని రాజాలేలిపిస్తున్నాం ఎందుకు మనకు తెలియలేదు మొత్తం తెలియలేదు మనకు తెలియలేక ఈ రోజు కోటర్ సీసకు అమ్ముడువైన బతుకులవరి అంటే మనై మనం ఈ రోజు ఎదగం ఇంకా 100 ఏళ్ళు అయినా ఈ సమాజం బాగుపడని పడని పడని ఎన్నడూ బాగుపడతాం ప్రజాస్వామ్య బద్ధంగా కోటర్ సీసా బీర్ సీసా పైసలు పంచకుండా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అది చట్టం తీసుకురామాను దమ్ముంటే ఏ నాయకుడైనా సరే గౌరవనీయులు పెద్దలు గౌరవిస్తా కానీ ఈ చట్టాలు జారు ఎందుకంటే పైసా కరెన్సీ తోటి ఆట ఆడుతా ఉన్నారు ఈ రోజు ఎందుకు ఆట ఆడుతున్నారు ప్రజాస్వామ్యం కదా ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశం అంటారు కదా ఇది ఎందుకు పైసలు వంచిరు ఎందుకోసం వంచిరు ఇయాల అసలు భూమి లాగుటినందుకు నాకే సిగ్గు అనిపిస్తూ ఉన్నది మళ్ళా పేదవాడికి ఏంది ఆ కష్టం తప్పదు అదే కష్టంలో ఉంటాడు మళ్ళీ వాడు ఎన్నడూ బతికే పైకి ఎదగాలి మన పిల్లలను చదివిద్దామనేసి ఉన్న చెల్క అమ్ముకుంటాడు ఆ చదువుకున్నాం కదా కొలువు రాదనా ఏం రాదు ఏదన్నా బిజినెస్ పెడదామంటేనా చదువుకే మన పైసలన్నీ అయిపోతాయి దమ్ముండి ఒక విద్య వైద్యం ఏమని అడుగుతున్నాం మీరు ఏ ఉచిత పథకాల అవసరం లేదు ఏమి అవసరం లేదు ఓన్లీ విద్య వైద్యం ఈ రెండే ఇవ్వండి చట్టసభలో 100కి 150% మీరు కరెక్ట్ లీడర్ అయితే మీరు కరెక్ట్ ప్రజాస్వామ్యంతో గెలిచినట్టయితే ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా చట్టాన్ని తీసుకురావాలి ఏమని నయా పైసా వంచకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ మన ప్రజాస్వామ్యం దేశం కాబట్టే రూపాయి వంచకూడదు అనేసి అలా నేను చెప్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా అంత వాళ్ళ కింద ఏకటోడోడు ఉంటే గోకెటోడోడు ఉంటాడంట ఎంకటికి సామెత ఉంది అట్లున్నది సమాజం లేనోడు అదే కూటికి పెళ్ళం పుస్తల తాడమ్ముకొనేవాడు మందులై వస్తూ ఉంటే ఉన్నోడు ఏసీ కార్ల హెలికాప్టర్ విమానాల విదేశాలు తిరుగుతూ ఉన్నారు ఎందుకు డబ్బు అందరు సప్త సమాజం సరి సమానంగా ఉండాలి ఎందుకు ఇంకా జ్ఞానంలోనే మునిగిపోతూ ఉన్నాం యువకులు మేనగా తాగుడుకు పాలు పడుతూ ఉన్నారు ఎందుకు పాలు పడుతూ ఉన్నారు తాగుడికి ఈరోజు ఏడుపు వస్తూ ఉన్నది ఎందుకు ఏడుపు వస్తుంది యువకులు ఫస్ట్ మనం అడుక్కోవడం మానేయాలి అడుక్కోవడం మానేస్తే యువన్ కాలరైన బట్టి మనం అడిగే దమ్ము ఉంటుంది ఫస్ట్ నీకు అక్షరం తెలియలేనప్పుడు నువ్వు అంగుటి కాని పోయినప్పుడు ఎవరిని ఏం అడుగుతావు ఏ ఆఫీసులోకి పోయినా సార్ సార్ అని మన కాలు మొక్కల్సిన పరిస్థితి అలా యువత ఈట అందుకనే మేల్కోమని చెప్తున్నా ఈ నాయకులకు తెలియజేస్తున్నా గౌరవనీయులు పెద్దలకు తెలియజేస్తున్నా ఓ చట్టం తేవాలి ప్రజాస్వామ్యంలో పైసా వచ్చకూడదు సరే కార్యకర్తలు ఉంటారు పార్టీ అన్నప్పుడు నాయకుని ఎంత కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ ఇట ముందుకెళ్ళదు సరే నేను దానికి ఒప్పుకుంటా సరే వాళ్ళకు ఓన్లీ తిండి పెట్టినామంటే ఒక లెక్క ఉంటుంది ఎందుకంటే కోటి చిప్పలు పడ్డ కూటి కోసమే అంటుంటారు పెద్దలు అది 100కి 150% నిజం కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు మీరు దయచేసి ప్రజలారా నాకు ఈరోజు అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే మామూలు బాధ కాదు ఎందుకోసం ఇంకెన్ని రోజులు మనం లొంగి బతకాలి యువనికి ఎందుకు లొంగాలి ఎన్నడూ మనం లేచేది మీరే నాకు చెప్పండి కామెంట్ రూపం చేయండి ఎందుకు
అందరం సరి సమానంగా ఉండాలి. ఒకడు ఎక్కువ తక్కువ అనేది మానే చేయాలి. చట్టంలో నయా పైస వంచొద్దు అనేసి చట్టాన్ని శాసనాలు తయారు చేయండి. అధికారం ఉంది అనేసి డబ్బులు వంచేస్తూ ఉన్నారు. ఈరోజు డబ్బులు వంచేసి ముందు కోసమైనా ఆలోచించండి. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నాయి, జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇంకా అనేక ఎన్నికలు ఉన్నాయి. వాటికైనా డబ్బు వంచకండి. డబ్బు వంచకుండా ప్రజాస్వామ్యం ఎదగండి. ఎవరు తప్పు పట్టరు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి. మీ సొంత లాభాల కోసం అవసరం లేదు. ఈరోజు కూలీడు కూలీ ఉంటున్నాడు, కద్దరేసుకున్నాడు, కరెన్సీ కోసం పనిచేస్తున్నాడు. ఎటు వద్దుంది ప్రజాస్వామ్యం? ఎటు అయితే ఇది సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి. నేను మాట్లాడతా, ఎవరైనా పర్వాలేదు, ఎవ్రీ వన్ పర్సన్స్.